ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న ప్రభువా, ఈ సాయంకాల సమయం మరి ఒకసారి సంఘముగా ఈ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారమంతా మీ భద్రత కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి ప్రార్థించడానికి ఆయా ప్రాంతాల్లో మా గృహాల్లో మీరు మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ, ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ తండ్రి మీరు మాకు తోడై ఉండి మా ప్రార్థనలు విని మాకు జవాబు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి మేము ఎక్కడికి వెళ్ళగలం తండ్రి? మీ సన్నిధికి, మీ పాదముల చెంతకు మా మనవులు, మా విన్నపములు, విజ్ఞాపనలు తీసుకురావడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, పాడబోయే పాటలు, వాక్య ధ్యానము మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని, ప్రభువా మీ సన్నిధి మా గృహాల్లో ఉంచమని మరొకసారి మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వర్తమానం వినకముందు రెండు పాటలు పాడుకుందాం. సాంగ్ నంబర్ 465 ఇన్ ది ఓల్డ్ సాంగ్ బుక్స్, 552 ఇన్ ది న్యూ వన్స్, ఇన్ హిందీ 402 పాత పుస్తకాల్లో, 465 కొత్త వాటిలో, 552 హిందీలో, 402. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృప నిమ్మయ్యా, కృప నిమ్మయ్యా, కృప నిమ్మయ్యా, కృప నిమ్మయ్యా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము. వేడుచున్నాము యేసు దగ్గరము గారము, వేడుచున్నాము యేసు దగ్గరము గారము. రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము. హృదయముల నీ రక్తము చేశుద్ధి చేయుమా, హృదయముల నీ రక్తము చేశుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము, మాకు నీడే నిదివేన లిమ్ము. ఆత్మతో మా హృదయముల నింపు నింపుమా, ఆత్మతో మా హృదయముల నింపుడు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు
we will sing a English hymn based on prayer, Pass Me Not, O Gentle Savior, and we will follow that up in Telugu as well. In the old song books, it is 487, new ones 554, in Hindi 487. పాత పుస్తకాల్లో 487, కొత్త వాటిలో 574, హిందీలో 487. Pass me not, O gentle Savior, you're my humble but calling, do not pass me by. Savior, Savior, hear my humble cry. And while others thou art calling, do not pass me by. Let me at the throne of mercy find a sweet relief. As I kneel in deep contrition, help my unbelief. Savior, you're my humble cry. And while others thou art calling, do not pass me by. Trusting only in thy merit, I would seek thy face. Heal my wounded, broken spirit. Save me by thy grace. Savior, Savior, you're my humble cry. And while others thou art calling, do not pass me by. Thou the spring of all my comfort, more than life to me. Whom have I on earth beside thee? In heaven but thee. Savior, Savior, heal my humble cry. And while others thou art calling, do not pass me by. Rakshakanan marvaboku moranalinchu anyulaina variyungan marvabokuran Yesu, Yesu. పడే నన్ను నా ధరించుము.
పాలించు అన్యులైన వారి బలవన్ పర్వబోకురన్ నీదు పుణ్యమేను సామి యాశ్రయన్ పుణ్యమేను నమ్మి యాశ్రయంతు నిన్ కృంగినట్టు నా దురాత్మన్ బ్రోవు ప్రేమతో యేసు యేసు అన్యులైన వారి బల్వన్ బర్వబోకునన్ నాదు సుఖదాత నీవే జీవదాతవే ఈహ పరములయన్ ందు Let's turn to God's word before we go to prayer. Book of Genesis chapter 32. Book of Genesis chapter 32. We shall read from verse 3 to 12. Book of Genesis chapter 32 verses 3 to 12. We shall read. I will read it in my Bible. Please kindly follow in your own language. ఆదికాండం 32వ అధ్యాయం 3వ వచనం నుండి 12 వరకు చదువుకుందాం. యాకోబు ఎదోము దేశమున అనగా షేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏషావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏషావుతో ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఇంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసీ జనమును కలరు, నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయ పంపితినని నీ సేవకుడైన యాకోబు అనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏషావు నొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి
పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ప్రార్థన కొరకై మేము మీ సన్నిధికి కూడి వస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా తండ్రి మా యొక్క మనస్సులను మా యొక్క హృదయములను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినేటువంటి గ్రహించేటువంటి మనస్సును మీరు మాకు దయచేయమని, తద్వారా నాయన తండ్రి మా యొక్క హృదయములను విజ్ఞాపన నిమిత్తమై ప్రార్థన నిమిత్తమై ప్రభువా సిద్ధపాటు చేయమని ప్రభువా మీకు అంగీకార యోగ్యమైనటువంటి ప్రార్థన, ప్రణయంతరి మీ యొద్ద నుండి జవాబు పొందేటువంటి ప్రార్థన మేము ప్రణయంతరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా చేయటానికి మీ కృపను చూపించమని, నాయనతను నన్ను మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలోని తీసుకుని వస్తూ యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని వస్తూ మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఇక్కడ యాకోబు చేసినటువంటి ఒక ప్రార్థన, దిస్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్స్ రికార్డెడ్ ఇన్ స్క్రిప్చర్స్ వీ కెన్ సే. సో జస్ట్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ జాకబ్ ఈజ్ ప్రేయింగ్ దిస్ ప్రేయర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ వీ సీ దట్ ప్రేయర్ ఇన్ జెనెసిస్ చాప్టర్ 32:9-12. Here if we just look into the context in which Jacob is praying this prayer, 20 years back, Jacob fled away from his own country, from his own family and his brother Esau. 20 samvatsarala krindata Yakobu Esau nundi tana tandri kutumbam nundi tana desham nundi tana maamayi ainatvanti Labanu daggariki paaripoyadu. Now after 20 years, Lord appeared to Jacob and told him that please go back to your own country. I will be with you, I will take care of you, I will deal well with you. So nivu ni bayilderi ni deshamunaku nivu vellumu nenu niku thodai untanu nenu niku sahayam chestanu ninnu nenu aashirvadisthanu ani cheppinappudu Yakobu tanakunnatvanti samastamunu tana bharyanu tana pillalanu తన సంపాదించిన ఆస్తి మొత్తాన్ని అతడు సంపాదించుకొని బయలుదేరి పోతూ ఉన్నాడు. బయలుదేరిపోతూ ఉన్నప్పుడు ఆ సంగతి లాబానుకు తెలిసినప్పుడు లాబాను అతన్ని వెంటాడి వచ్చాడు. వచ్చిన తర్వాత వారు అక్కడ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత లాబాను యాకోబుకు హాని చేయాలనుకున్నాడు. ఎందుకంటే నాకు కలిగినటువంటి ఆస్తిని నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు, నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు చెప్పి ఉంటే బహుశా నిన్ను నేను చాలా చక్కగా నీకు ఫేర్వెల్ ఇచ్చి పంపించేవాడిని కదా అని విత్ ఏ థాట్ టు హామ్ జేకబ్ లాబాన్ అలాంగ్ విత్ హిస్ పీపుల్ హీ కేమ్ టు జేకబ్. బట్ అక్కడ మనం ఆలోచన చేసి చూస్తే గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ దాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ హీ దేవుడు లాబాను అతనికి హాని చేయకుండా అతన్ని ఆపినాడు. ఆ తర్వాత ఆ విషయాలు మనము ఆదికాండ 31వ అధ్యాయంలో చూస్తాం. ఆ విధంగా లాబాను వెళ్ళిపోయిన తర్వాత 32వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా వైల్ జాకబ్ ఈజ్ ఆన్ హిస్ వే అతడు బేతేలుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క దేవదూతలు కనిపించారు. వారికి దేవుని సేన అని యాకోబు పేరు పెట్టాడు. ఆ తరువాత నౌ యాజ్ ఈజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ బేతెల్ ఆర్ క్యానన్ హియర్ నౌ హీ హ్యాస్ టు పాస్ త్రూ దట్ కంట్రీ ఆఫ్ సెయిర్ ఏషావు దేశం ఏదోము దేశంలోనికి వెళ్ళాలి. నౌ జాకబ్ ఈజ్ రికాలింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ 20 ఇయర్స్ బ్యాక్. నౌ ఇప్పుడు నేను ఏదోము దేశం అంటే తన అన్నయ్య అయినటువంటి ఏషావు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. నౌ హీ హ్యాస్ టు ఫేస్ ఈసావు. కాబట్టి ఏషావుకు అతడు చేసినటువంటి మోసం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏషావు నన్ను ఎదుర్కొంటాడేమో, నాకు హాని చేస్తాడేమో అని
he wanted to make a, you know, peace deal with his brother for the deception that he has done 20 years back. Now he is recalling all his past. Kabatti em chesadante, he sent some messengers to Esau just to tell him about Jacob and that he is coming. Now he is very wealthy man and now he has wives and children. So just to appease, అతనితో పీస్ డీల్ చేసుకోవడానికి కొంతమంది మనుషుల్ని యాకోబు ఏషావు దగ్గరికి పంపించాడు. వారు వెళ్ళారు. వెనుక వైపు యాకోబు, అతని యొక్క భార్యలు, పిల్లలు, తన యొక్క మందలు వారందరూ నెమ్మదిగా వస్తూ ఉండగా ఈ యొక్క పంపినటువంటి వర్తమానికులు ఏషావు దగ్గరికి వెళ్ళి వారు మరలా తిరిగి వెనక్కి వచ్చారు. తిరిగి వెనక్కి వచ్చేసరికి వచ్చి యబ్బోకు అనేటువంటి రేవు దగ్గర యాకోబుని కలుసుకుని వారు ఇచ్చినటువంటి వర్తమానం ఏమిటంటే, ప్రాబబ్లీ జాకబ్ ఎక్స్పెక్టెడ్ వెరీ గుడ్ న్యూస్ ఫ్రమ్ దిస్ మెసెంజర్స్, బట్ దే సెడ్ నో, ఈశావ్ ఈజ్ కమింగ్ విత్ 400 పీపుల్ టు మీట్ యూ. దాట్ పుట్ ట్రెమండస్ స్ట్రెస్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, లాట్ ఆఫ్ ఫియర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జాకబ్. So this is unprecedented kind of situation that Jacob is facing. Intaku mundu 20 years back when he deceived Esau, he fled to Laban, but now he is fleeing from Laban only to face Esau. Intaku mundu aithe anna champutadu anukunnappudu Laban daggariki parigetti paari poyetuvanti avakasham undi. Ippudu now he cannot go back to Laban. And at the same time, now if he goes forward, there is a danger that his brother Esau will kill him. Alanti situation lo, now he was in a crisis, probably the greatest crisis that the Jacob encountered in his life. Now ikkada aalochana chesi chuste var daggariki pampinchi Esau Yaakov cheppinatuvanti vartamanam enti telusa, idigo ni tammudainatuvanti Yaakovu maa venuka వస్తూ ఉన్నాడు అని చెప్పి వారికి తెలియచేయమని చెప్పినటువంటి వర్తమానంలో ఏంటంటే, యాకోబు వస్తున్నాడు, అతనికి చాలా ఆస్తి ఉంది, అతని దగ్గర మందలున్నాయి, అతని దగ్గర పశువులున్నాయి, అతనికి భార్య పిల్లలున్నారు, అతనికి కలిగినటువంటి ఆస్తి చాలా గొప్పది. సో ఇండైరెక్ట్లీ జేకబ్ ఈజ్ టెల్లింగ్ టు ఈసావ్, ఐఆమ్ నాట్ కమింగ్ టు, you know, again reclaim my birthright, reclaim the property that I am supposed to get from our father Isaac. No, I don't want all that, because now I am already a wealthy person. I have gained lot of wealth. I don't want anything, just I want to make a peace deal. This is what he wanted to convey to Esau, but he got a information which he never expected. That was the crisis. He was greatly, if you see that verse, when they came back, the messengers came back and told the information to Jacob that Esau is coming with 400 people. Let us read that verse 7 or 8. Yaakobu mikkili bayapadi thondarapadi. He was greatly afraid and distressed. Now he doesn't know what to do. All the property that he gained, that is unable to save him. That is the kind of circumstances that we are living in nowadays. We have lot of wealth, we have gained so much, our jobs, our relatives and all our people, they cannot help in these kind of circumstances. Only God alone. Now Jacob has come to that stage. Now when they came and told to that Esau is coming, now he was greatly afraid and he was distressed. At that time he makes this prayer, and even before doing that prayer he immediately thought about how to escape. Now Esau is coming, how can I escape? What he did, all the people ana daggara unnatuvanti prajalandarni kuda, tarvata tana yokka dasulu, tana yokka dasilu, తన యొక్క మందలు, వారందరినీ కూడా రెండు బ్యాండ్స్గా, టూ బ్యాండ్స్గా, రెండు కంపెనీస్గా ఆయన రెండు గుంపులుగా డివైడ్ చేసేసాడు. చేసేసి ఒక గుంపు ముందు వెళ్తుంది, తరువాత వెనుక వైపున ఇంకొక గుంపు వెళ్తుంది. ఒకవేళ ఏషావు వచ్చి ఒక గుంపు మీద దాడి చేస్తే మరి ఒక గుంపు తప్పించుకొని
పోతుంది అని ఆలోచన చేశాడు. అయినప్పటికీ నో దట్ స్ట్రాటజీ హీ ఫెల్ట్ వెరీ క్లియర్లీ దట్ దట్ స్ట్రాటజీ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ ఆల్ హిస్ చిల్డ్రన్ బై దట్ టైమ్ జాకబ్ హ్యాడ్ 11 చిల్డ్రన్ 11 మంది పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 13-14 ఇయర్స్ ఏజ్ 13 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు. వేర్ విల్ దే ఫ్లీ అవే ఫ్రమ్ దిస్ కంపెనీ ఆఫ్ ఏసవ్ యొక్క 400 మంది నుంచి ఎక్కడ తప్పించుకొని పోతారు? ఈ ఫెల్ట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్. దెన్ హీ టర్న్ టు గాడ్ అండ్ హీ మేక్స్ ఏ ప్రేయర్. ఆ ప్రార్థనలో నుంచి మనం కొన్ని పాఠాలు మన వ్యక్తిగత జీవితాలకు మనం ఏం నేర్చుకోవచ్చో మనం చూసుకుందాం. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండర్ దిస్ కాంటెక్స్ట్ వెన్ హీ వాజ్ గ్రేట్లీ అఫ్రైడ్ బహుగా భయపడి ఇంకా ఎలాంటి తప్పించుకోవడానికి మార్గము లేనప్పుడు యాకోబు చేసినటువంటి ప్రార్థన మన జీవితాలకు మాదిరి. ఈ ప్రార్థనలో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఈ ప్రార్థన 9-12 వచనాల మధ్యలో రికార్డ్ చేయబడి ఉంది. వీ విల్ ట్రై టు సీ 3 or 4 థింగ్స్ ఫ్రమ్ దిస్ ప్రేయర్ వాట్ వీ కెన్ లర్న్ అండ్ అప్లై ఇన్ అవర్ పర్సనల్ ఫ్యామిలీ అండ్ చర్చ్ ప్రేయర్. మన యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనల్లో ఈ గొప్ప ప్రార్థన మన పితృడైనటువంటి యాకోబు చేసినటువంటి ఈ ప్రార్థన క్రైసిస్లో అతడు చేసినటువంటి ప్రార్థనలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో మనం చూసుకుందాం. చూడండి 9 వర్స్ 9. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. హియర్ ద జేకబ్ ఈజ్ అడ్రస్సింగ్ టు గాడ్ ద ఫాదర్. హీఈస్ రిమైండింగ్ అబౌట్ ద కవనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ హిస్ ఫోర్ ఫాదర్స్, హిస్ గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ ఫాదర్. సో అబ్రహాముతోటి ఇస్సాకుతోటి దేవుడు చేసినటువంటి నిబంధన ఇక్కడ అబ్రహాము యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. పాయింట్ నంబర్ 1, హీఈస్ రిమెంబరింగ్ ద కవనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ ఫాదర్ అండ్ హీఈస్ ఆల్సో ఈక్వల్లీ హైయర్ టు దట్ కవనెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఏ పార్టీ టు దట్ కవనెంట్. దేవుడు చేసినటువంటి ఆ నిబంధనని జ్ఞాపకం చేస్తున్నా. తండ్రి అయినటువంటి అబ్రహాముతో నీ ఒక నిబంధన చేశావు, నీ సంతానాన్ని ఆశీర్వాదిస్తానన్నావు. ఆ సంతానాన్ని నేను ఆశీర్వాద కారణంగా చేస్తానన్నారు ప్రభువా. ఇసుక రేణువులో వారిని చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను. ఆ నిబంధన నా తండ్రి అయినటువంటి ఇస్సాకుతో మీరు గుర్తు చేశారు. ఇప్పుడు నాతోనూ మీరు ఒకసారి చెప్పారు కదా, నేను బేతేలుకు 20 సంవత్సరాల క్రిందట వెళ్ళేటప్పుడు మీరు నాకు ఈ వాగ్దానం చేశారు కదా. బహుశా మనం అనుకోవచ్చు ఈ యొక్క నిబంధన కేవలం వారితోనే చేయబడింది కదా, మనకెలా? ఇంతకంటే శ్రేష్టమైనటువంటి నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు మనతో చేశారు. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పిల్లలుగా చేయటానికి తన స్వరక్తముతోటి బలి లేకుండా, బాహ్యమైనటువంటి పశువులతో చేసినటువంటి అర్పణ కాకుండా, తన స్వరక్తమిచ్చి ప్రభు మనల్ని కొని ఒక నిబంధన, దానినే నూతన నిబంధన. ఇది క్రొత్త నిబంధన మీతో చేస్తున్నాను. మీరు నాకు కుమారులుగా ఉంటారు, నేను మీకు తండ్రిగా ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ బెటర్ కవనెంట్ ఇన్ ద బుక్ ఆఫ్ హిబ్రూస్. కాబట్టి ఆ నిబంధన మనం చేయబడిన వారంగా మన ప్రార్థనలో ప్రభుకు ఆ నిబంధన మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మీ రక్తం ఇచ్చి నన్ను కొన్నారు, మీ కుమారులుగా చేసుకున్నారు. ఈ నిబంధన నూతన నిబంధన మన ప్రార్థనలో ప్రభువు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క అర్పణ, ఆ గొప్ప క్రయాన్ని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లించే వారంగా ఉండాలా. ప్రభుతో మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం మీద మన ప్రార్థన ఆధారపడేదిగా ఉండాలి. నంబర్ 1, అవర్ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, అవర్ కవనెంట్, ద కవనెంట్, ద న్యూ కవనెంట్ దట్ ద గాడ్ మేడ్ విత్ అస్. ఆయన చేసినటువంటి నూతన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా మన ప్రార్థనలో ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, నౌ హీ సేయింగ్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ద లార్డ్, దెన్ ఇఫ్ యు సీ ఇన్ వర్స్ 9, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ప్రభువా, మీరు నాకు ఒక మాట చెప్పారు కదూ, నీ దేశానికి నేను అక్కడ లాభాను దగ్గర ఉన్నప్పుడు మీరు నన్ను వెళ్ళమన్నారు కదూ, నీ దేశానికి వెళ్ళమన్నారు, మీరు నాకు తోడై ఉంటా అన్నారు కదూ అని ప్రభు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు చెప్పినటువంటి మాటల్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం లేఖనాల్లో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, మీరు ఇలా చెప్పారు కదా,
మీరు ఇలా చెప్పారు కదా, మీరు ఇలా చెప్పారు కదా, మీరు ఇలా వాగ్దానం చేశారు కదా అని దేవుని యొక్క మాటల్ని వారు తిరిగి తిరిగి తమ్ముకు తాము జ్ఞాపకం చేసుకున్నట్టుగా, దేవునికి జ్ఞాపకం చేసినట్టుగా కనిపిస్తాయి. కాబట్టి నంబర్ వన్, లెట్ అస్ రిమెంబర్ ద కవనెంట్ దట్ ద లార్డ్ మేడ్ విత్ అస్, దేర్ బై ద న్యూ ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ ద లార్డ్. ప్రభు మనతో చేసినటువంటి క్రొత్త నిబంధన, తద్వారా మనకు ప్రభుతో కలిగినటువంటి సంబంధాన్ని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం, దాని మీద ఆధారపడదాం. నంబర్ టూ, దేవుడు చెప్పినటువంటి మాటల్ని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నంబర్ త్రీ, హియర్ Jacob is remembering his own past in his own life. If you see in verse 10, 10వ వచనములో మనం చూస్తే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ప్రభువా, మీరు నాకు జీవితంలో చేసినటువంటి సమస్త ఉపకారానికి సమస్త సత్యానికి నేను అపాత్రుడను. ఏ విధముగా అపాత్రుడు అంటే ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని. సో ఇప్పుడు ప్రభువా, నాకున్నటువంటి ఆస్తి, నేను కలిగి ఉన్నటువంటి యావదాస్తిని నేను ఆలోచన చేసి చూస్తే దాన్ని రెండు గుంపులుగా నేను చేయగలిగా. నాకున్నటువంటి దాసులు, నాకున్నటువంటి మందలు, నాకున్నటువంటి పశువులు, ఈ ఆస్తి ఒకప్పుడు నేను 20 సంవత్సరాల క్రిందట నేను ఏషావు నుంచి నేను పారిపోయినప్పుడు కేవలం ఒక చేతి కర్ర మాత్రమే నా దగ్గర ఉండింది. జస్ట్ విత్ వన్ స్టాఫ్ ఐ క్రాస్డ్ ఓవర్ దిస్ రివర్ అండ్ ఐ వెంట్ దట్ సైడ్. నౌ ఐ ఆమ్ రిటర్నింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఇండైరెక్ట్లీ జేకబ్ ఈస్ టెల్లింగ్ టు గాడ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ I don't have confidence in all these possessions. These things cannot save me. Oh Lord, all this you have given me. And I am unworthy. I am least worthy to have all these blessings. And I am least worthy that you show, that you may show all these mercies to me. I am unworthy. So he is acknowledging in our prayers all our confidence. When we go through crisis, when we go through difficulty, when we go through persecution, our focus, our confidence must not be on what we have. That is the lesson here that Jacob in his prayer is teaching to us. He is saying, Lord, I have all this. At one point of time, I just crossed over with just one staff. I acquired much wealth. Just to understand the kind of wealth that Jacob had at this point of time, just to understand, I want to give you an example. The present that he sent to Esau ku than pampinchinatvanta aa bahumanam entho telusa mana kinda lekka vesi chuste 600 pashulu oka bahumananga pampinchadu. Then you can imagine how much cattle, how much flocks, how many animals, how many men and women servants he had. Just a present he could send 200 female goats, 200 female sheep, 20 male sheep, 20 female sheep and approximately 30 camels, and all this he just gives as a gift. So much wealthy, very wealthy man he is now, but he says, I am not worthy to get all this. So in our prayers, when we go through crisis, when we turn to the Lord, Lord, whatever I have, this is not because of my ability. I have not acquired all this. You have given me. This is all you have given me. I acknowledge it from the bottom of that heart. We have to acknowledge that whatever we have, it is because of the mercy of God. Prabhu, nenu kaligi unnadantayu kuda mee yokka krupa valane. At the same time, while we are admitting that this is all because of God and because of his mercy, at the same time we also have to acknowledge that my confidence is not in this. The crisis that I am going through in my personal family, personal life, family life, my job life, neighbors, that problem, this problem, problems from the relatives, bandhuvula samasyalu, aardhika samasyalu, ivanni kuda veeti nunchi naaku I don't have any other source. My only source is you. Now, after saying this, now he says, you see, this is the third thing. Number one, we remember the covenant of the Lord. Number two, we remember the word of God, the promises of God. Number three, now I don't have any
confidence. We don't have any confidence in that what we have and whatever we have. Maakunnaka antayu kuda nee yokka krupa dwarane maa kaligindi veetini pondataniki maaku arhata ledu ani cheppin tarvata. Now the fourth thing what we see is that here Jacob is very honest before the Lord. You see what he is saying in verse 11. Naa sahodarudaina Esau cheti nundi dayachesi nannu tappinchumu, please deliver me from my బ్రదర్ ఈసావ్, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని నేను భయపడుచున్నాను. ఐఎమ్ అఫ్రైడ్ ఓ లార్డ్, ఐఎమ్ డెస్పరేట్. ఈసావ్ విల్ కమ్, హీ విల్ కిల్ మీ మదర్ అండ్ ద చిల్డ్రన్. ఐఎమ్ గ్రేట్లీ అఫ్రైడ్. హీ వాజ్ హానెస్ట్ బిఫోర్ ద లార్డ్. అవర్ ఫీలింగ్స్, అవర్ ఎమోషన్స్, వీ మే హైడ్ you know from others, but when we come to the Lord, let us be very honest. Lord respects honest pouring out of the honest heart. Let us tell to the Lord, I am really afraid, I don't have any other way, I don't know how I will overcome this situation, I don't know how we are going to overcome this situation as in our personal life, in our family life, in our church life. The obstacles that are ahead of us is so great for us when we look at our own strength, but we cannot overcome this. We are afraid, we are distressed, we are perplexed. మాకు ఎటు తోచని స్థితిలో ఉన్నాం, మేము భయంలో ఉన్నాం, మేము ఆందోళనలో ఉన్నాం. లెట్ అస్ టెల్ టు ద లార్డ్ దిస్ ఈ సిచ్యువేషన్. ఇయర్ జేకబ్ ఈజ్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ విత్ సో మెనీ సర్వెంట్స్, ఈజ్ సో యునో వెరీ క్యాండిడ్, వెరీ క్లియర్ బిఫోర్ ద లార్డ్. ఎంతో స్పష్టంగా, ప్రభు నేను భయపడుతున్నా, ఏషావు వచ్చి నన్ను చంపేస్తాడేమో, ఏషావు వచ్చి తల్లిని చిన్నపిల్లల్ని చంపేస్తాడేమో, ఐఎమ్ అఫ్రైడ్ ఓ లార్డ్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్, my only confidence is in you. Then finally, the way he started the prayer based on the promise of God, he closes the prayer again with the promise of God. Verse 12, chudandi, neevu nenu neeku thodai nischayamuga neeku melu cheyachu vistaramagutu valana likkimpaleni సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనను. Again he is closing his prayer remembering the promise of God. He is telling indirectly, oh God, you said this, I know the one, you are faithful, once you said you will do it. So in our prayers also, our prayers must be solely based on the promises of God. God who made the promises, he is faithful to fulfill those promises. Kabatti mana yokka jeevithallo kuda manam మన ప్రార్థన సమయాల్లో మనం కూడి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రార్థనలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రేయర్, ఇఫ్ యు సీ దట్ క్లోజింగ్ వర్స్, ఎ బ్యూటిఫుల్ యునో రిప్లై ఆఫ్ గాడ్ టు దిస్ ప్రామిస్. లెట్ అస్ సీ దట్ వర్డ్స్, జెనిసిస్ చాప్టర్ 33 అండ్ వర్స్ 4. వీ షాల్ రీడ్ దట్ వర్స్ అండ్ క్లోజ్. జెనిసిస్ చాప్టర్ 33 అండ్ వర్స్ 4, ఆదికాండ 33:4. అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. వెన్ జేకబ్ కేమ్, ఐ థింక్ వీ నీడ్ టు యునో వెరీ విత్ ఏ సోబర్ మైండ్, వీ నీడ్ టు థింక్ ద సర్కమ్స్టాన్స్, పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క స్థానంలో మనమే గనుక ఉంటే, 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు, తన అన్న చంపేస్తాడేమో అని భయం వేస్తున్నటువంటి ఆ సమయంలో యాకో పరిస్థితులు మనం ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం, అప్పుడే మనం ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలం. చంపుతాడేమో, నేను చనిపోతానేమో, నేను నాశనం అయిపోతానేమో అని ఆ సమయంలో ప్రభువుకి చేసినటువంటి ప్రార్థనకి దేవుడిచ్చినటువంటి జవాబు. ఏషావు అతన్ని ఎదుర్కొన్నప్పుడు ఏషావు అతన్ని పరుగెత్తి హీ ర్యాన్ టు హిమ్, హీ ఎంబ్రేస్డ్ హిమ్, హీ కిస్డ్ హిమ్, అండ్ దే బోత్ దే షెడ్ టీయర్స్, దే వెప్ట్. సో కాబట్టి is a beautiful reply to this kind of prayer. Manam kabatti mana yokka jeevithallo kuda ee yokka vishayalu manam gnapakam chesukundam. Kabatti manam dhairyam toti Yesu Christ prabhu varu manaki ichinatuvanti goppa rakshana batti, ayana chesinatuvanti krayanni batti, samayochitamainatuvanti sahayam korakai manam prabhu yokka krupa simhasananni samipinchetuvanti aadhikyata manam kaligi undaga, devuni yokka nibandhanam yokka దాన్ని బట్టి, ఆ నిబంధనను బట్టి ధైర్యంతోటి ఆ కృపా సింహాసనాన్ని మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలతోటి ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు ఈ సాయంకాల సమయంలో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరలోకమందున్న ప్రభువా, సాయంకాలం ప్రభువా ఆది కాండ 32:3-12 ద్వారా మా దృష్టికి మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబు ప్రార్థనను మీరు మాకు జ్ఞాపకం చేశారు, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. లాబాను హాని చేయకుండా దేవుడు నన్ను భద్రపరచాలని తను చేసిన ప్రార్థన, తండ్రి తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ముందుకు వెళ్తే అన్న భయం ఉంది, వెనుకకు వెళ్తే మామ భయం ఎంతో కలిగి ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో తండ్రి తనకున్న ఆస్తి ఎంతో గొప్పదైనప్పటికీ అది ఏది రక్షించలేదని తను గ్రహించి మీ పాదాల దగ్గరికి వచ్చినట్టు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ వాక్య భాగం ద్వారా మాకు కూడా మీరు తీసుకొచ్చిన పాఠాలు సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, యాకోబు దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నట్లు తండ్రి మీరు మాతో చేసిన, యేసుక్రీస్తు ప్రభు చేసిన నూతన నిబంధనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవే కాక తండ్రి మాకు కూడా దేవుడుగా ఉండటానికి ఇష్టపడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, అంతేకాకుండా మీరు చేసిన ప్రభువా మీ మాటలు, మీ వాక్యము, మీ వాగ్దానాలు మేము జ్ఞాపకం చేసుకొని యాకోబు వలె మీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, మాకు ఉన్న సమస్తము మీరే అనుగ్రహించారని, మా ఆస్తి కానీ, మా ఉద్యోగము కానీ, మా గృహాలు మమ్మల్ని ఏమీ భద్రపరచలేవని, యాకోబు పరిస్థితి కూడా అటువంటిది అని మాకు జ్ఞాపకం చేశారు. ఎంతో పశు సంపద, ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ తండ్రి తను ప్రాణ భయంతో పరిగెడతా ఉన్నప్పుడు తండ్రి అవేవి రక్షించలేవని గ్రహించిన పరిస్థితి ఉన్నట్టుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరిస్థితులు, మా భయాలన్నీ మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, మీ సన్నిధికి వస్తున్నాం. ఈ సమయంలో మరి ఒకసారి మీరు మాకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సంఘానికి ఇచ్చిన వాగ్దానాలని ఎత్తుపెట్టుకుంటున్నాం తండ్రి. మా పరిస్థితి మీ దృష్టికి తీసుకువచ్చి మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదే పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి తండ్రి, ఎన్నో భయాలు ఉంటున్నాయి, ఎన్నో ఆందోళనలు ఉంటున్నాయి. అయినప్పటికీ తండ్రి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా, మీ దగ్గరికే వస్తున్నాం. మీరు మా మధ్య ఉన్నారని, మా ప్రార్థన విని మాకు జవాబు అనుగ్రహిస్తారని విశ్వాసంతో ఈ మా ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రకటనలు గమనిద్దాం. So kindly listen to the announcements, please. As you can see from the announcement sheet, we'll have fasting and prayer tomorrow morning at 9:30. రేపు ఉదయ కాలం 9:00 మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. శనివారము సాయంత్రము 6:00 యవనస్తుల కోడికి ఉంటుంది. తర్వాత యవనస్తుల యొక్క చైన్ ప్రేయర్ గోల్స్ ప్రార్థన ఉదయకాలం 4:00 సాయంత్రం 4:00. ఆదివారం పరిచర్య ప్రవచితమైతే 9:00 మనకు మొదలు పెడతా ఉంటాం లైవ్ స్ట్రీమింగ్లో. సండే వర్షిప్ విల్ బి అట్ 9:30 ఇన్ ద మార్నింగ్ అండ్ ఆల్సో సండే స్కూల్ ఇన్ ది ఈవినింగ్ అట్ 5:00. సండే స్కూల్ పరిచర్య 5:00 సాయంత్రం వేళలో. తర్వాత విబిఎస్ పరిచర్య గురించి అనౌన్స్ చేశాము, బహుశా ఈరోజు ఉదయకాలం చూసుంటారు మీరు. రేపు మళ్ళా ఉదయకాలము 10:00 నుంచి 11:30 వరకు ఉదయకాలము, సాయంత్రము 4:00 నుంచి 5:30 వరకు. అట్లనే శనివారం కూడా ఉదయకాలం 10:00 నుంచి 11:30 వరకు, తర్వాత సాయంత్రము 4:00 నుంచి 5:30 వరకు. దయచేసి ఈ పిల్లల పరిచర్యలో మీరు కొనసాగించాలని, ప్రోత్సాహపరచాలని కోరుకుంటున్నాం. సోదరు ర్యాండీ లెనిన్ గారు, ఆయనకు సర్జరీ అయిపోయింది, ఆయన ఇంకా ఐసీయూలో ఉంటున్నాడు. దయచేసి ఆయన సతీమణి, సూజన్ గురించి ప్రార్థన చేయండి, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా త్వరగా ఆయన బయటికి రావడానికి. అంతేకాకుండా సహోదరు సంజయ్ గురించి, తర్వాత సహోదరి కళావతి, సహోదరి స్వప్న గురించి, ఈ మిడిల్ గురించి ప్రార్థనలో కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇంకేమైనా ప్రార్థన మలు ఉంటున్నాయో ఆ విషయాలు మీరు అప్పటికప్పుడు ప్రేయర్ పాయింట్స్ పంపిస్తూ ఉంటారు. సహోదరు అనిల్ స్వర్ణ వాళ్ళ మామగారి గురించి కూడా ప్రార్థన చేయండి, ఆయన సర్జరీ విషయంలో. దయచేసి ఈ యొక్క అంశాలను జ్ఞాపకం పెట్టుకొని తర్వాత ప్రార్థనలో కొనసాగించాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని
దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.